తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు సంఘ సంస్కర్త మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కరణకు సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన యుగకర్తగా హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్యతిక్కన అనే బిరుదుంది ఒక వ్యక్తిగా సంఘ సంస్కర్తగా రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు ఆరాధ్యుడు ఆధునిక ఆంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి మరి ఆయన సంఘ సంస్కర్తగా ఎందుకు మారాడు ఆయన సంఘ సంస్కర్తగా మారి చేసిన పనులేంటి ఆయనకున్న విశిష్టత ఏంటని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న రాజమహేంద్రవరంలో పున్నమ్మ సుబ్బారాయుడు దంపతులకు జన్మించాడు వీరిది ఒక సనాతన సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం వీరేశలింగం వారికి 3 ఏళ్ల ప్రాయంలో ఆ రోజుల్లో ప్రాణాంతక వ్యాధి అయిన మసూచి వ్యాధి సోకింది భగవద్ అనుగ్రహం వల్ల దేశ ప్రజల అదృష్టం వల్ల వారు ఆ వ్యాధి నుండి బ్రతికి బయటపడ్డారు కానీ వారికి 4 సంవత్సరాల వయసులోనే పితృవియోగం కలిగింది ఆ తరువాత వారి తండ్రి గారి సోదరుడైన శ్రీ వెంకటరత్నం గారు వీరిని దత్తత తీసుకుని సొంత బిడ్డలాగా పెంచారు ప్రాథమిక విద్య అంతా రాజమహేంద్రవరంలోనే సాగింది అటుపైన ఆంగ్ల విద్యను అభ్యసించటానికి వీరిని ఒక మిషనరీ స్కూల్లో చేర్పించారు వీరిలోని చురుకుదనం మేధస్సు వివిధ రంగాల పట్ల వీరికున్న మక్కువ మొదలైనవి అప్పుడే బయటపడ్డాయి స్వభావ రీత్యా అత్యంత విశిష్టమైన వ్యక్తి కావటం చేత తన వ్యక్తిత్వానికి మరిన్ని మెరుగులు దిద్దుకున్నారు స్కూల్ మొత్తం మీద ఉత్తమ విద్యార్థిగా గుర్తించబడ్డారు 1869వ సంవత్సరంలో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై కోరంగి అనే గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు అక్కడ 2-3 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసిన పిమ్మట ధవళేశ్వరంకు మకాం మార్చారు అక్కడ ఒక ఆంగ్ల మాధ్యమ విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా చేరారు ఆ రోజుల్లో సమాజంలో ఉన్న మూఢాచారాలు వీరిని కలచివేశాయి ముఖ్యంగా స్త్రీల సమస్యలు వీరిని ప్రభావితం చేశాయి సంఘ సంస్కరణకు నడుం బిగించారు వితంతు వివాహాలు నిర్వహించటం బాల్య వివాహాలు నిరోధించటం వీరి సంస్కరణలోని ముఖ్య అంశాలు స్త్రీలకు విద్య నేర్పించకపోవటమే ఈ దురాచారాలకు కారణమని భావించి 1874లో తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరంలో బాలికోన్నత పాఠశాల స్థాపించారు ఆ విధంగా మహిళా విద్యకు ప్రోత్సాహం ఇచ్చారు సంఘ సంస్కరణలు అమలుపరచడానికి వివేకవర్ధిని హాస్య సంజీవిని అను 2 తెలుగు పత్రికలు 1876లో ప్రారంభించారు 1883లో సతీహిత బోధిని అనే పత్రికను స్థాపించి మహిళా అభ్యుదయానికి తోడ్పడ్డారు రాజారాం మోహన్ రాయ్ గారు స్థాపించిన బ్రహ్మ సమాజ మతము ఆయన జీవితంలో ఒక మలుపు తెచ్చింది సంఘ సంస్కరణ కార్యక్రమాలకు ఆయన మార్గదర్శకులు అయ్యారు ఆయనను ఆంగ్ల సాహిత్యం ఎక్కువగా ఆకర్షించింది షేక్స్పియర్ రాసిన నాటకాలన్నీ తెలుగులోకి అనువదించారు రాజశేఖర చరిత్రము అను నవలను రాసి ఆంధ్రదేశంలో నాడు నెలకొన్న వాతావరణాన్ని చిత్రీకరించారు అదే తెలుగులో వచ్చిన ప్రథమ నవల వచనములో తొలిసారిగా వ్రాసింది కందుకూరి అందుకే ఆయన్ను గద్దెతిక్కన అంటారు సమాజం నుంచి ఎన్నో అడ్డంకులు విమర్శలు వచ్చినప్పటికీ వాటన్నింటినీ ఓర్పుగా ధైర్యంగా ఎదుర్కోవటమే కాకుండా తన రచనల ద్వారా ఉపన్యాసాల ద్వారా ప్రజలను ఒప్పించి మెప్పించగలిగారు వారి సంస్కరణా అభిలాషకు విదేశీయుల నుండి కూడా ప్రశంసలు లభించాయి శ్రీ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారు వీరికి సమకాలికులు మరియు వారి భావాలు కూడా పంతులు గారి భావాలే అలా శ్రీ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు వీరిని మరింత ప్రోత్సహించారు తరువాతి కాలంలో వీరు ఒక వితంతు శరణాలయం ప్రారంభించారు బాల్య వివాహాలను నిరోధించడంపై దృష్టి సారించి దానికోసం ఒక చట్టం కూడా రావటానికి కృషి చేశారు కన్యాశుల్కం లాంటి దురాచారాలను ఎండగట్టారు తరువాత బాలికలకు విద్య కోసం మరొక విద్యాలయాన్ని స్థాపించారు తరువాత బ్రహ్మ సమాజం వైపు ఆకర్షితులై దాని వ్యాప్తి కోసం విశేష కృషి చేశారు బ్రహ్మ సమాజం యొక్క ఉద్దేశాలను దృష్టిలో ఉంచుకొని హితకారిణి అనే మరొక విద్యాలయాన్ని కూడా ప్రారంభించారు అయితే ఆయన రచనల వల్ల సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి ఆయన ఏకారాధన యందు నమ్మకం ఉండేది రాజా రామ్మోహన్ రాయ్ దేవేంద్రనాథ్ ఠాకూర్
కేశవచంద్ర సేన్, పండిత శివనాథ శాస్త్రి వంటి బ్రహ్మ సమాజ ప్రముఖుల అడుగుజాడల్లో నడిచారు. తరువాత బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారితో పరిచయం ఏర్పడి ఆయన నాయకత్వంలో బ్రహ్మ సమాజ మతవ్యాప్తికి కృషి చేశారు. సంఘ సంస్కర్తగా ఆయన పేరు ఆంధ్ర చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచింది. ఆయన సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం రావు బహదూర్ అనే బిరుదునిచ్చి సత్కరించింది. ఇక ఆయన 1919లో మద్రాసులో మే 27న తుది శ్వాస విడిచారు. మహిళలకు విద్య అవసరమని, వితంతువులకు పునః వివాహములు అవసరమని ప్రచారం చేసి మూఢాచారాలను, మూఢనమ్మకాలను, సంఘంలోని దురాచారాలను రూపుమాపడానికి కంకణం కట్టుకుని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి భారతీయ చరిత్ర పుటల్లో చిరస్థానం పొందిన సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం.